అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. ఇక అంకిత భావం మరియు కృషి సానుకూలతను పెంచుతుంది. సేవ వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు. వృత్తిపరమైన సంబంధాలలో మెరుగైన పనితీరు ఉంటుంది. ఆర్థిక అంశం సాధారణంగా ఉంటుంది. వృత్తిపరమైన ఫలితాలు సాధిస్తారు. పాలసీ నిబంధనల అమలు పెంచుతారు. దురాశ యొక్క ప్రలోభాలకు దూరంగా ఉండండి. లావాదేవీల పై దృష్టిని పెంచండి. రుణాలు తీసుకోవడం మానుకోండి. క్రమశిక్షణ పెరుగుతుంది. వినయాన్ని కాపాడుకుంటారు. వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. హేతుబద్ధంగా పనిచేస్తారు. నిర్వహణపై దృష్టి ఉంటుంది. తప్పుదారి పట్టించే వ్యక్తులకు దూరంగా ఉండండి. విధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. తెలివిగా పనిచేయండి. కఠోర శ్రమతో కార్యాలయాల్లో స్థానం సంపాదించుకుంటారు. ఆర్థిక ప్రయోజనాల విషయాలలో వాణిజ్యం సజావుగా సాగుతుంది. లాభాల శాతం ఎక్కువగానే ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. సమానత్వం సామరస్యంతో పనిచేస్తారు. మిమ్మల్ని పెద్దగా ఆలోచించేలా ఈ రోజు ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కార్యాచరణ ఉంటుంది. శ్రమతో కూడిన రోజు తప్ప విజయం బాగానే ఉంటుంది. వృత్తి నిపుణులు మెరుగ్గా ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఓపికగా ఉంటారు. సంప్రదింపులు మరియు సమన్వయాన్ని నిర్వహిస్తారు. మోసపూరిత వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఖర్చులను నియంత్రించండి. వివిధ విషయాలలో సౌలభ్యం ఉంటుంది. ప్రేమ స్నేహం విషయంలో భావోద్వేగ విషయాలలో సహనం ఉంటుంది. సంబంధాలలో నమ్మకాన్ని కాపాడుకుంటారు. ప్రేమలో త్యాగం మరియు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. భావోద్వేగానికి గురి కావద్దు. భావోద్వేగాలను నియంత్రించుకోండి. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. సంయమనంతో ఉంటారు. సమావేశాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వినయాన్ని కాపాడుకోవాలి. స్నేహ సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో తెలివిగా వ్యవహరిస్తారు. మీ ఆరోగ్యాన్ని చక్కగా, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ యొక్క పాత మిత్రులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. వారికి మీరు సహాయం కూడా చేస్తారు. ఈరోజు మీరు మీ ఆరోగ్యం బాగాలేని చుట్టాన్ని చూడడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వీలైనంత వరకు మీ సమయాన్ని మీరు మంచిగా కాపాడుకోండి. మీకోసం మీరు వినియోగించుకోండి. ఇక చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో భార్యాభర్తల మధ్య ఒక పాత సమస్య దూరి ఒక్కసారిగా ఇక అంతా పాడు చేయవచ్చు. సంభాషణ మీ ఇద్దరికి గొడవలు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక అది చివరికి వాదనకు దిగిన తర్వాత మీ ఇద్దరి గొడవ పెద్దదిగా అయ్యి పెద్దల మధ్య పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. పరిహారం కూడా చేయండి. దీని కొరకు మీకు ఇలాంటి ఆపదలు అనేవి రాకుండా ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు వస్తాయి. ఈరోజు మీకు ఆర్థిక లాభాన్ని కూడా చేకూరుస్తాయి. స్నేహితులు, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ యొక్క లాభం చూసుకోవాల్సి ఉంటుంది. ఎలాగో వారు మీ గురించి ఆలోచించరు. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయి గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం కనుక మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధిస్తారు. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ ఆకాశ నీలం. మరియు నేటి పరిహారం గనక చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో మీరు 9 అంగుళాలు పొడవు, 9 అంగుళాలు వెడల్పు గల స్వస్తిక తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధముగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం చక్కగా తొలగిపోతుంది. అన్ని రకాల వాస్తు దోషాలు కూడా నివారణ అయిపోతాయి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కూడా చక్కగా తొలగిపోతాయి. అంతా శుభమే కలుగుతుంది. ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి. తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.